అధికారంలోకి వచ్చాక కూడా వైసీపీ దాడుల్లో ముగ్గురిని కోల్పోయామని మంత్రి నారా లోకేష్ అన్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో సంయమనం పాటిస్తున్నామని, శాంతి భద్రతలకు విఘాతం కలగకూడదని మౌనంగా ఉంటున్నామని నారా లోకేష్ తెలిపారు. 12 రోజులుగా ముగ్గురు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వైకాపా పార్టీ చంపింది, దానికి సమాధానం చెప్పాలని వెనకరాను. మంగళగిరి గారు మైనారిటీ సోదరుని వైకాపా నాయకుడు చంపాడు, బ్యాట్ పట్టుకుని కొట్టి చంపేశాడు. వాళ్ళు మా కార్యకర్తలు చంపి ఇప్పుడు ఏమవుతున్నారు? ఈ రోజు కూడా తాడేపత్రిలో మా కార్యకర్తను చంపేశారు. చంద్రబాబు నాయుడు గారు ఓర్పు సహనంతో మమ్మల్ని ఉండమన్నారు, కనుక ఓర్పు సహనంతో ఉన్నాం. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయమన్నారు, కనుక మేము ఎక్కడ ఇష్యూ చేయట్లా. మంగళగిరిలో కూడా లా అండ్ ఆర్డర్ ఉండాలి, నేను ఇష్యూ చేయట్లా. చెప్తున్నా మిమ్మల్ని అడుగుతున్నా, ఎక్కడండి వైకాపా కార్యకర్త? ఎవరు దెబ్బ తగిలింది? ఎవరిని చంపామే? ఒక్కడి జోలికి వెళ్దాం మేము. వాళ్ళు ముగ్గురు మమ్మల్ని చంపి తిప్పి మా పైన ఆరోపణ చేస్తాం. కరెక్ట్ గా సరుసుకున్న ప్యాలెస్ బహిర్గతం అయింది. ఏంటి సార్, 500 కోట్లు మొత్తం చూడండి, ఇంకా చాలా ఉన్నారు. ఇంకా ముఖ్యమంత్రి గారు దానిపైన నివేదిక అడిగారు, ఎంత ఖర్చు అయింది, దేనికి ఖర్చు పెట్టారు, మొత్తం డీటెయిల్స్ అడిగారు. ఇంకా రావాల్సిన అవసరం ఉంది. ఇదే కాదు, ఇలా చాలా కట్టినట్టు ఉన్నారు. అన్ని వివరాలు వచ్చిన తర్వాత ప్రజల ముందర పెడతాం. వాళ్ళు ఇంట్లో కూడా ఫర్నిచర్ 46 కోట్లు ఉందంట. మరి కొడలి శివప్రసాద్ అదే కేసులో ఆత్మహత్య చేసుకున్నారు. అదంతా అధికారులు వాళ్ళ ప్రాసెస్ వాళ్ళు ఫాలో చేసుకుంటారు.